జాతి రావాలంటే బాబు కావాలన్నారు అధ్యక్ష. అంత ముందు మీకు తెలుసు బాబు కావాలి అంటే జాబు కావాలి అనేది వాళ్ళ నినాదం అధ్యక్ష. బాబు వచ్చాడు, బాబు వచ్చాడు, 5 సంవత్సరాలు పరిపాలన చేశాడు, ఒక్క ఉద్యోగం పోయలేదు అధ్యక్ష. ఒక్క ఉద్యోగం ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలు మొత్తం పోయినాయి అధ్యక్ష. ఈరోజు నిరుద్యోగులుగా ఎవరున్నారు ఈ రాష్ట్రంలో అధ్యక్ష? నారా చంద్రబాబు నాయుడు, వాళ్ళ కొడుకు మాత్రమే నిరుద్యోగులుగా ఉన్నారు అధ్యక్ష. ప్రజలందరూ బాగున్నారు, నిరుద్యోగ యువతకి కరోనా కష్టకాలంలో కూడా 1,35,000 ఉద్యోగాలు కల్పించిన గొప్ప ప్రభుత్వం అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధ్యక్ష. అధ్యక్ష 2,50,000 మంది వాలంటీర్స్ వాళ్ళ సేవలను అందిస్తా ఉన్నారు అధ్యక్ష. ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో అధ్యక్ష బ్రహ్మాండంగా ఆరోగ్య శాఖలో అన్ని ఖాళీలన్నీ కూడా ఫుల్ఫిల్ చేసి బ్రహ్మాండంగా ఆరోగ్య శాఖలో కూడా ఉద్యోగాలు కల్పించిన ధ్యేయంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పనిచేస్తున్న ఈ పరిస్థితులు పారిశ్రామికంగా అధ్యక్ష బ్రహ్మాండంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిశ్రమలు వస్తా ఉన్నాయి, ఉద్యోగాల కల్పన జరుగుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ రోజున పెద్ద ఎత్తున మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిశ్రమల ఒక కల్పన ధ్యేయంగా పనిచేస్తున్న ఈ పరిస్థితులు ఈరోజు వీళ్ళందరూ కూడా అధ్యక్ష చంద్రబాబు నాయుడికి రాజకీయ నిరుద్యోగుడిగా మారాడు కాబట్టి, చంద్రబాబు నాయుడు పక్షాన ఒకంతా పుచ్చుకున్నారు కాబట్టి గోజేయండి మంత్రి గారు. ఈరోజు అధ్యక్ష గోజేయండి మీరు ఒకటి వినాలి అధ్యక్ష, ఈరోజు సభా మర్యాదల్ని మంట కలిపి ఇంతమంది గౌరవాన్ని దిగదార్చే విధంగా వీళ్ళందరూ చేస్తున్న ప్రక్రియ అధ్యక్ష ప్రభుత్వం మీద బురద తల్లే కార్యక్రమం. చర్చకామండి, చర్చకామండి, పారిపోతారు. ఈరోజు రాజకీయ నిరుద్యోగులు ఎవరైనా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే నారా చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు మాత్రమే అధ్యక్ష. నిరుద్యోగ యువతంతా కూడా బ్రహ్మాండంగా ఉద్యోగాలు చేసుకుంటా ఉన్నారు, ఉద్యోగాలు కల్పిస్తా ఉన్నాం. ఈరోజు అధ్యక్ష కావాలని ప్రభుత్వం మీద బురదలే కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఈరోజు సభని తప్పుదోవ పట్టించే విధంగా నారా చంద్రబాబు నాయుడు సభా స్పీడ్ ప్లే డైరెక్షన్ లో వీళ్ళంతా పనిచేస్తున్నారు కాబట్టి వీరికి సడన్గా వీరందరూ కూడా మనం అధ్యక్ష మీరు వాళ్ళకి చెప్పాలి సభని జరిపే విధంగా ఆన్సర్ చెప్పాలి, భయం తెలుసుకోవాలి. దీన్ని మీరు వీళ్ళని కూర్చోబెట్టి సస్పెండ్ చేయవలసిందిగా కోరుతాను అధ్యక్ష.